మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? మరొకసారి ఈ రీతిగా మనం కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని అవకాశం బట్టి దేవునికి వందనస్తులం అయ్యుంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరొకసారి నీ పాదాల దగ్గరకు వస్తూ ఉంటుండగా నీ వాక్యము ధ్యానించుట కొరకై, నీ వాక్యము అర్థం చేసుకోవడం కొరకై, నీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకోవడం కోసమై, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారం మనం దేవుని వాక్యం నుంచి తలుపుల గురించినటువంటి ధ్యానము చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిగా ఓడ తలుపు అనే అంశాన్ని మనం చూసాం. నోహ్ను దేవుడు ఓడలోనికి తీసుకుని వెళ్ళి దేవుడే ఓడ బయట తలుపు వేశాడు. నోహ్ బయటకు రాకుండా తలుపు వేసినట్టుగా మనం చూసాం. ఒకవేళ దీనికి ఒక పేరు పెడదాం, క్షేమాన్నిచ్చినటువంటి తలుపు అని జ్ఞాపకం ఉంచుకుందాం. రెండవ తలుపు దయచేసి చూడండి, ఆదికాండం 19:10 మీకోసం చదివి వినిపిస్తూ ఉంటున్నాను. మీరు మొదటి నుంచి ఒకవేళ చదవడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత 10వచనంలో, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ ఎదుకు తీసుకొని తలుపు వేసిరి. సొదొమ గొమొర్రాల యొక్క పాపము దేవుని యొక్క సన్నిధానానికి చేరింది. దేవుడు తన దూతలను పంపించి దాన్ని నాశనం చేయడానికి వస్తున్నటువంటి క్రమంలో అబ్రహామును దర్శించడం జరిగింది. అబ్రహాముకు సంగతి మరుపు చేయకుండా తెలియపరచడం, అబ్రహాము సుధమ గుమరాల కోసమై లేకుంటే లోతు కొరకే అబ్రహాం చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం ఎరిగినవే. ఇప్పుడు సుధమ గుమరాలకు ఆ దేవదత్తులు వచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లోతు కూడా ఆ దేవదత్తులకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దేవదత్తులు రాత్రి సమయంలో మేము నడివీధిలో ఉంటామంటే దానికి ఒప్పుకునకుండా ఆ దేవదత్తులిద్దరిని తన ఇంటిలోనికి చేర్చుకుంటాడు. సుధమ గుమరాల యొక్క పరిస్థితి బహు భయంకరంగా ఉంది. వారు వచ్చి, ఆ ప్రజలు వచ్చి, ఆ మనుషులు మాకు అప్పగించు అని అడుగుతూ ఉన్నారు. లోతు వారిని బ్రతిమలాడుతూ ఉంటున్నాడు. వారు వారిని భద్రం చేయడానికి ప్రయత్నం చేస్తూ తలుపు మూస్తే, తలుపు బదులు చేయడానికి ఆ ఊరి వారు, ఆ పట్టణస్తులు, సుధమ మనుషులు అందరూ కూడా దొమిగా గుంపుగా వచ్చి నలుదిక్కుల నుండి వచ్చి వారిని చుట్టుకొని తలుపులు బదలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో లోతును కాపాడడానికి ఈ దేవదత్తులు వారే ఆ తలుపును వేసినట్లుగా, లోతును లోపలికి తీసుకొని వచ్చి ఆ తలుపును వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మొదటి తలుపులో నోహు బయటకు వెళ్లకుండా దేవుడే తలుపు వేశాడు. ఇరవ తలుపు లేకుంటే లోతు ఇంటి తలుపు దేవుడే మూసాడు. ఒకవేళ తలుపు ఒక పేరు పెడితే ఇది భద్రతనిచ్చినటువంటి తలుపు. బయట వారు లోపలికి రాకుండా భద్రతనిచ్చినటువంటి తలుపు. ఇసరే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని భద్రపరిచేవాడు అని, దేవుడు మనకు భద్రత కల్పించేవాడు అని. దేవుడి యొక్క భద్రత గురించి ఆలోచిస్తున్నప్పుడు 91వ కీర్తన మనకు జ్ఞాపకానికి రావాలి. 91వ కీర్తనలో 5 రకాల ఉపద్రవాల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు అని అక్కడ స్పష్టంగా రాస్తుంది. ఈ 5 రకాలనే కాదు, ఇలాంటి ఉపద్రవాల నుంచి దేవుడు కాపాడడానికి
శక్తిమంతుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి చూడండి 91వ కీర్తన 3వ వచనము, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 13వ వచనం కూడా గమనించండి, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అలగద్రొక్కెదవు. దేవుని యొక్క భద్రతలో మొట్టమొదటిది, దేవుని యొక్క కాపుదలలో మొట్టమొదటిది, ఆయన ఏం కాపాడుతాడు, ఎలా కాపాడుతాడు మనల్ని అంటే, అకస్మాత్తుగా అనుకోని రీతిలో కలిగే విపత్తు నుండి ఉపద్రవం నుండి మనల్ని కాపాడే దేవుడు. ఈ రెండు కూడా, వేట కాని ఊరి కాని లేకుంటే అడవి మృగాలు కాని అకస్మాత్తుగా మన మీద దాడి చేసే ప్రమాదాలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎలాగ కాపాడుతాడో 4వ వచనంలో మనం చూస్తాం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. అకస్మాత్తుగా కలిగే సాతానుడు ఏం చేస్తాడంటే మనకు ఉరి ఒకతాడు. ఏమరి పాటుగా మనం ఉంది అందులో చిక్కుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనలో ఏదో ఆశలు రేపెట్టి మన యొక్క దృష్టిని మరల్చి ఆ ఉరిలో చిక్కుకునేటట్టుగా అకస్మాత్తుగా ఆ ఉరిలో మనం పడిపోయే పరిస్థితులు సాతానుడు తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ఆ ఉరిలో నుండి దేవుడు కాపాడతాడని. సింహములు నాలుగులు భుజంగములు నీవు అనుగదొక్కుతావు, అలాంటి వాటి నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు అని, దేవుడు నిన్ను కాపాడుతాడు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుని యొక్క వాక్యం చేత తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ రెండవది చూడండి, మన భయాలు మన ఆందోళనలు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితులు గుండా ఒకవేళ వెళ్ళి ఉంటామేమో. 5వ వచనము, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను నీ భయపడకుందు. రాత్రి వేళ కలిగే భయం, చాలా సందర్భాల్లో భయం ఎక్కువైనది ఎప్పుడంటే రాత్రి సమయాలలో, చీకట్లో మన ఆందోళన ఎక్కువయ్యేది ఎప్పుడంటే మన ఆలోచనల్లో లేకుంటే మన భయాలలో, మరి మనం కృంగిపోయేది ఎప్పుడంటే రాత్రి వేళ. అయితే దేవుని యొక్క కాపుదల ఎలాగుంటుందంటే రాత్రి వేళ కలిగే భయం నుంచైనా దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక మూడో విషయం చూద్దాం, ఆయన వ్యక్తిగతంగా నీ మీదికి లేచి శక్తుల నుండి నిన్ను కాపాడుతాడు. అదే వచనంలో, పగటి వేళ ఎగురు బాణములకైనను నువ్వు భయపడుకుందువు. రెండవ విషయంలో మనం చూసాం రాత్రి వేళ కలిగే భయము, మూడో విషయం మనం గమనిస్తూ ఉన్నాము పగటి వేళ ఎగురు బాణము. బాణము అంటేనే ఒక లక్ష్యాన్ని గురిపెట్టేది, వ్యక్తిగతంగా నీ మీదకి లేచే శక్తుల నుండి సాతానుడు నిన్ను వ్యక్తిగతంగా నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడేవాడు, నిన్ను భద్రపరిచేవాడు. నీ మీదకి సాతానుడు విలక్కు పెట్టుంటే, బాణం వేయడానికి సిద్ధంగా ఉంటే, బాణం వేస్తూ ఉంటే దేవుడు నిన్ను భద్రపరిచేవాడని జ్ఞాపకం చేసుకోండి. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6:16 వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇవిగాక విశ్వాసమును డాలు పట్టుకునడి, దాంతో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. సాతానుడు ఏం చేస్తాడంటే అగ్ని బాణాలు వేస్తాడు నిన్ను చంపడానికి, నిన్ను నాశనం చేయడానికి, నిన్ను అంతమొందించడానికి. వాడు నిన్ను గురి చూసుకోవడానికి బాణం వేస్తూ ఉంటాడు. నీకు కావాల్సింది ఏంటంటే దేవుడైన విశ్వాసం అనే డాలు కావాలి. దేవుడైన విశ్వాసం అనే డాలు వాడి యొక్క బాణం నుండి నిన్ను అడ్డుకుంటుంది.
వాడి అగ్ని బాణాలను ఆర్పివేస్తుంది. కాబట్టి మనలో విశ్వాసము పెంపొందించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనము, మరియు ఒక గొప్ప స్వరము పరలోక మంది లాగా చెప్పుట వింటిని, దివారాత్రము మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఇప్పుడు అధికారం మనకు వచ్చింది, రాజ్యం మనకి ఇవ్వబడింది, వాటన్నిటి మీద దేవునికి బలముంది. సాతానుని శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అణగదొక్కాడు, జయించాడు, విజయం పొందాడు. కాబట్టి ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇక మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక 4వ విషయం చూద్దాం. కీర్తన గ్రంథం 91వ కీర్తన 6వ వచనంలో, చీకటిలో సంచరించు తెగులనకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుతుందు. చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగం. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క సమయంలో బలం ఉంటుందట. ఒకవేళ కొన్ని రోగాలు చీకట్లో అధికమవుతూ ఉంటాయి, కొన్ని రోగాలు మధ్యాహ్న సమయంలో వాటికి బలం వస్తూ ఉంటుంది, అప్పుడు అవి విస్తరిస్తూ ఉంటాయి, అప్పుడు ఆ రోగానికి బలం వస్తుంది. అయితే మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ రోగానికి కూడా, ఏ తెగులు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనము ఇక ఈ కరోనా వైరస్తో సహజీవనం చేయాల్సిందే. అదిగా అది అట్లుంటుంది, మనం మన పనులు చేసుకోవాలి. ఆ రోగం వచ్చినప్పుడు మరి దానికి సంబంధించినటువంటి మెడికేషన్ తీసుకుంటే సరిపోతుందని అనేక మంది ప్రభుత్వ అధికారులు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి ఈ మాటను మీరు నమ్మండి, దేవుని మీద ఆధారపడదాం, దేవుని ఆనుకుందాం. మంచిదే, జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనలు పాటించాలి, మనము వ్యక్తిగత శుభ్రతను వ్యక్తిగత భద్రతను మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఎన్ని చేసినా, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, నీకున్నటువంటి పరిజ్ఞానం ఎంత ఉన్నా, దాన్ని మనముగా ఆపలేము, దాన్ని ప్రభువే ఆపాల్సినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకని ప్రభు చేతికి అప్పగిద్దాం, ప్రభువు దానిని మన దరి చేరనీయకుండా కాపాడడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని భద్రపరచడానికి దేవునికి శక్తి ఉంది. దేవుడు చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ప్రభు వైపు చూద్దాం, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు మీద భారమేద్దాం, ప్రభు మీద విశ్వాసం ఉంచుదాం. దేవుడే మనకు భద్రతనిచ్చేవాడు అని గుర్తు చేసుకుందాం. ఇక 5వది, మనము ఏదైతే దేని మీదైతే దృష్టి ఉంచలేమో ఆ విషయాల నుండి కూడా మనల్ని దేవుడు కాపాడే దేవుడు. 91వ కీర్తన 12వ వచనం, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం ఎందుకు రాదు. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తిపట్టుకుందరు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, ఏదైతే మనము దృష్టించలేమో, దేని మీదైతే మనము మన యొక్క దృష్టిని కేంద్రీకరించలేమో, అలాంటి విషయాల్లో కూడా దేవుడు తగిన భద్రత కలిగించేవాడు. దేవుడు
మన యొక్క మనకు క్షేమాన్ని కలిగించేవాడని ఈ తలుపు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. ఈ యొక్క లోతు ఇంటి తలుపు దగ్గర మనకు నేర్పబడుతున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని భద్రం చేసేవాడు, దేవుడు మన పట్ల జాగ్రత్త కలిగినటువంటి వాడు, దేవుడు మనల్ని కాచేవాడు, కాపాడేవాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారంట దేవదూతలు. దేవుడు మనకు ఎలాంటి భద్రతను ఇస్తున్నాడంటే, తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడంట మన భద్రతను గురించి, మన క్షేమాన్ని గురించి. దేవుడు మనల్ని ఏ రీతిగా కాపాడుతున్నాడంటే, మనం ఊహించినటువంటి, మనం అనుకోని, మనము దృష్టించని అపాయము మన దగ్గరకు వచ్చినా సరే దేవుడు మనల్ని రక్షించే దేవుడుగా ఉంటున్నాడు, దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకసారి అపవాది వచ్చి ఇదే విషయాన్ని ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 4:5 అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడైతే కిందకు దుముకము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు దాన్ని బదిలిస్తుంటున్నాడు, దేవుణ్ణి శోధించకూడదు అని. దేవుడు మనల్ని కాపాడేవాడే, దేవుడు మనల్ని భద్రపరిచేవాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం 91వ కీర్తన 12వ వచనంలో దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది మర్చిపోకూడదు. దేవుడు మనల్ని కాపాడేవాడు, దేవుడు మనల్ని విడిపించేవాడు, దేవుడు మనల్ని భద్రం చేసేవాడు. దేవుని కాపుదల విషయమై 900 వాగ్దానాలు ఈ 91వ కీర్తనలో దేవుడిస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో చూస్తే ఆయన విడిపిస్తాడు, విడిపించే దేవుడు. అంతేకాదు, ఆయన అదే 3వ వచనంలో ఆయన రక్షిస్తాడు, ఆయన రక్షించే దేవుడు. 11వ వచనంలో ఆయన కాపాడుతాడు, కాపాడే దేవుడు. 14వ వచనంలో ఆయన తప్పిస్తాడు, తప్పించే దేవుడు. అదే 14వ వచనంలో ఆయన మనల్ని గణపరుస్తాడు, గణపరిచే దేవుడు. 15వ వచనంలో ఉత్తరమిస్తాడు, జవాబిస్తాడు. అదే 15వ వచనంలో తోడై ఉంటాడు. 16వ వచనంలో గొప్ప చేస్తాడు. అదే 16వ వచనంలో దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుడు ఎలాగా మనల్ని కాపాడతాడో, ఎలాగ మనల్ని భద్రపరుస్తాడో, ఎలాగా ఆయన మన చుట్టూ, మన గుడారం చుట్టూ ఆయన కంచె వేస్తాడో, ఈ వచ్చిన భాగాలు మనకు వివరిస్తూ ఉంటుండగా వీటిని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు ఈ 2వ రకమైనటువంటి తలుపు, లోతు ఇంటి తలుపును వేయడం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడు మనల్ని భద్రం చేసే దేవుడు అని గుర్తు చేసుకొని దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. ప్రభువా, నీవు నన్ను కాపాడుతూ ఉన్నందుకై, నీవు నన్ను భద్రపరుస్తూ ఉన్నందుకై నీకు వందనాలు నాయన అని చెప్దాం. దేవుడు నిన్ను దీవించును గాక. మోకరించండి, దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. 2వ తలుపు, లోతు ఇంటి తలుపు దగ్గర మేము నేర్చుకున్న పాఠాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మమ్మల్ని భద్రం చేసే దేవుడు అని గుర్తు చేసుకొని నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా, నాయనా మీరు మమ్మల్ని భద్రం చేసే దేవుడుగా ఉంటున్నారని గుర్తుంచుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుండగా, మా ఆరాధన మీకు అంగీకారం ఉండటకు సహాయం చేయమని, మా ఆరాధన మీరు అంగీకరించమని
విన్నటువంటి వాక్యము మా హృదయాలు భద్రం చేసి నీరుగట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.